ఆమె అతడు సీరియల్ నాలుగో భాగం, రచన వై శేఖర్ గారు. మరి నాలుగో భాగంలోకి వెళ్దాం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు శివరామయ్య. తన శక్తి సామర్థ్యాలతో ఏడాది తిరిగేలోగా ఆఫీసర్ హోదా సంపాదించాడు శ్యామ్. ఆనాడు విడిపోయిన శ్యామ్ ఇలా కలవటంతో శారద చాలా సంతోషించింది. శారద ఎంఏ సెకండ్ క్లాస్లో పాస్ అయింది. గోపాలకృష్ణయ్య తన పలుకుబడితో ఆమెకు ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ చూశాడు. శారద అందులో జాయిన్ అయింది. కాలేజీ వార్షికోత్సవాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతను శారద స్వీకరించింది. శ్యామ్ దంపతులను ఆ కార్యక్రమాలకు ఆహ్వానించింది. సారీ శారద, నాకు ఆడిటింగ్ రోజులు, పని చాలా ఎక్కువగా ఉంది, రాత్రి 10 గంటల వరకు తీరిక దొరకదు, రాలేను అన్నాడు శ్యామ్. పోనీ మీరైనా రండి రజనిని అడిగింది శారద. ఒక్కదానివి రావాలంటే ఏదోగా ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోవద్దు అంది. శారద నిరాశపడి వెళ్ళిపోయింది. శ్యామ్ రజనిని వెళ్ళమని చెప్పాడు, ఆమె వెళ్ళనంది. ఎవరూ వెళ్ళకపోతే శారద బాధపడుతుంది అనుకున్నాడు శ్యామ్. రాలేమని చెప్పాక ఇంకెందుకు బాధపడుతుంది అన్నది రజని. శ్యామ్ ఆఫీస్కి వెళ్ళాడు. సాయంకాలం అయ్యేసరికి శారద విషయం గుర్తొచ్చింది. వెళ్ళకపోతే ఆమె బాధపడుతుంది అనిపించింది. ఇంటికి ఫోన్ చేశాడు రజని కోసం. ఆమె అప్పటికే బయలుదేరి వెళ్ళిందని చెప్పింది తల్లి. తన ఆఫీస్ నుంచి సరాసరి వెళ్ళాడు. బాగుంది, ఇలా ఉండాలి, రాలేమని చెప్పి ఇద్దరూ వచ్చారు, చాలా థ్యాంక్స్ అన్నది శారద. కార్యక్రమాలు అయిపోయాక వాళ్ళని ఇంటి దగ్గర దించి వెళ్ళింది శారద. ఇంట్లోకి వెళ్ళగానే అందుకుంది రజని. రానని చెప్పారుగా, శారద ఆహ్వానం అనేసరికి ఆడిటింగ్ వాయిదా పడిందా? ఏం మాటలు అవి రజని, నోటికి హద్దు పద్దుండక్కర్లా, వెళ్ళకపోతే ఆమె బాధపడుతుంది అనిపించింది అందుకని. నేను రానన్నానుగా, ఇంకెందుకు బాగోదు? శ్యామ్ మాటలు పూర్తిగా వినకుండానే అంది రజని. రజని అంతటితో నోర్మి, మనిషే పుట్టాక కాస్త జ్ఞానం ఉండాలి, ఇద్దరం వెళదామనే ఇంటికి ఫోన్ చేశాను, నువ్వు అప్పటికే వెళ్ళిపోయావని మీ అమ్మ చెప్పింది, చిరాగ్గా అన్నాడు శ్యామ్. జ్ఞానం ఉంది కాబట్టే శృతి మించకముందు మేలుకోవాలనుకుంటున్నాను. ఆవిడ పరిచయమైన నాటి నుంచి చూస్తున్నాను, మీలో ఏదో అపూర్వమైన మార్పు కనిపిస్తోంది, కొత్త స్ఫూర్తి వచ్చింది. ఆమె నా స్నేహితురాలు, ఆమె అంటే నాకు గౌరవం ఉంది. గౌరవమో ప్రేమో నాకు అక్కర్లేదు, నా భర్త నాకన్నా మరో స్త్రీకి విలువనివ్వటం నేను సహించను, నేనే కాదు ఏ ఆడది సహించదు, అందుకే చెప్తున్నాను శృతి మించి రాగాన పడనివ్వద్దని అని చెరచెరా వెళ్ళిపోయింది రజని. శ్యామ్ బగ్గున మండిపోయాడు. అవమానంతో అతని శరీరం కంపించింది. అలా మొదలయ్యాయి వాళ్ళిద్దరి మధ్య కలతలు. ఒకరోజు శారద నరేష్ పిల్లలతోనూ రమేష్తోనూ కలిసి బీచ్కు వెళ్ళింది. అక్కడ శ్యామ్ భార్య పిల్లలతో ఎదురయ్యాడు. శారద చిరునవ్వుతో ఆహ్వానించింది. కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అంతలో పిచ్చుక గుళ్ళు కట్టుకుంటున్న నరేష్ పిల్లలు పేచీ పడి కలబడ్డారు. పెద్దవాడు చిన్నవాడిని ఒక్కటేశాడు. రెండోవాడు ఇసుక ముద్దను వాడిపై విసిరాడు. అది గురితప్పి శ్యామ్ ముఖాన పడింది. శ్యామ్ కన్ను నలుపుతుంటే రజని అలాగే చూస్తూ ఊరుకుంది. శారద ఆందోళనతో, కన్ను నలపకండి శ్యామ్, ఉండండి అంటూ వెళ్ళి చేతి రుమాలు నీళ్లలో తడిపి తెచ్చిచ్చింది. ఆ దృశ్యం చూసిన రజని ఉడికిపోయింది. శ్యామ్ కన్ను తుడుచుకున్నాడు. చీకటి పడ్డాక బయలుదేరారు. శారద వాళ్లను తమతో పాటు రమ్మంది, ట్యాక్సీలో వెళ్తాము అని చెప్పింది రజని. నా కారు ట్యాక్సీ పాటు విలువ చేయదా, రండి డ్రాప్ చేస్తాను అన్నాడు రమేష్. రజని తిట్టుకుంటూనే కారెక్కింది. శారద రమేష్ వాళ్ళని దింపి వెళ్ళిపోయారు. ఆ రోజు రజని శ్యాముల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలి వానైంది. ఇవాళ రుమాలు తడిపి అందించింది, రేపు ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. ఆ ఆడదై పుట్టాక నోరు మొయ్, శ్యామ్ చాచి లెంపకాయ కొట్టాడు. మళ్ళీ ఇలాంటి తప్పుడు కూతలు కూసావో జాగ్రత్త, శారద అంటే ఏమనుకున్నావు? రజని బోరున ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది. శ్యామ్ తల్లి జోక్యం చేసుకుని ఇద్దరిని మందలించింది. ఒకరోజు శారద కాలేజీకి బయలుదేరుతుండగా రాజేశ్వరి పిలిచి, శారద పిల్లలు గొడవ చేస్తున్నారమ్మా, సాయంత్రం సినిమాకి వెళ్దాం అంది. అలాగేనమ్మా అని వెళ్ళింది శారద. సాయంత్రం ఆమె తిరిగి వస్తుండగా శ్యామ్ కనిపించాడు. శారద కారు ఆపి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రమ్మంది. కొంత దూరం వెళ్ళేసరికి రజని వెళుతోంది. ట్యాప్ వేసి ఉండటం వల్ల ఆమెను వాళ్ళు గమనించలేదు. టాప్ వేసి ఉండటం వలన కారు రిక్షాను దాటగానే రజని వాళ్ళని చూసింది. శ్యామ్ తల్లి కాఫీ తీసుకెళ్ళమంటే ఆగింది శారద. అంతలో రజని వచ్చింది. శారద పలకరిస్తే ముభావంగా సమాధానమిచ్చి పనుంది అని లోపలికెళ్ళింది. ఆమె ప్రవర్తనకు శారద మనస్సు చివుక్కుమంది. కాఫీ అయ్యాక శ్యామ్తోనూ అతని తల్లితోనూ చెప్పి రజనితో చెప్పమని వెళ్ళి కారెక్కింది శారద. కొంత దూరం పోయాక ఆమె హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానని గమనించింది. కారు వెనక్కు పోనిమంది డ్రైవర్తో. ఆమె వెళ్ళేసరికి శ్యామ్ రజని గలాటాలో ఉన్నారు.
రోడ్డు మీద రిక్షాలోకెళ్లే ప్రతి స్త్రీ వంక తొంగి చూసే సంస్కారం నాకు లేదు. అవునులే, రిక్షాలో వెళ్లే పెళ్ళం నీకెందుకు కనిపిస్తుంది అన్నదానికి అతనిచ్చినటువంటి జవాబు. ఇంతకు ఒకటి అడుగుతున్నాను, దాంతో సంబంధాలు మానుకోరా, నాలికి చీరేస్తాం, జాగ్రత్త, మరీ అదగా మాట్లాడు. రాక్షసి దీనికి నా కాపురమే దొరికింది, కాపులు నాశనం చేయడానికి. ఎవరికి తెలియదు దీని సంగతి? నిన్నటి వరకు గోపాలకృష్ణయ్య కొడుకు, ఇవాళ మీరు, రేపు ఇంకొకడు. శారద చెవులు మూసుకుంది, పళ్ళు రాలుతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఆమెకు అపవిత్రత ఆపాదించడానికి సిగ్గుండక్కర్లా. సిగ్గు నాకేం అక్కర్లేదు, మీకుండాలి. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలి ఎవరో రంగేళ్ళి తోకలొకడానికి, ఆడదై పుట్టి నీతి నియమం లేకుండా కాపురాల్లో చిచ్చు పెట్టడానికి దానికి ఉండాలి సిగ్గు. శ్యామ్ భరించలేకపోయాడు. నోర్మై అని చెయ్యెత్తాడు రజనీ వైపు తిరిగి. ఎదురుగా శారద నిలబడింది. శారద మీరా అన్నాడు అచేతనంగా. శారద బరువుగా అడుగులేసుకుంటూ ముందుకొచ్చింది. చూడండి, మీ ముభావం నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మీ మనసులో భావాలు అర్థం చేసుకోగల శక్తి నాలో లేదు. అదే తెలుసుకుని ఉంటే నేను ఇక్కడికి రావటం ఎప్పుడో మానేసి ఉండేదాన్ని. నా వల్ల మీరు ఇంతవరకు ఎటువంటి అన్యాయం జరగల, మీకు జరగదు కూడా. గుడ్డి అనుమానాలతో పండంటి కాపురం నాశనం చేసుకోకండి. ఈర్ష ద్వేషాలతో మీ మనస్సు చెడిపోయింది. మీరు అనుకున్న గొప్ప గుణాలు ఏమీ నాలో లేవండి. నేను అంత తెలివితో కలదాన్ని కాదు. నా వల్ల మీ కాపురం నాశనం అవుతుందన్నారు కదా, అలా జరగలేదు, జరగదు. నేను మీ భర్తను ఇంకెప్పుడూ కలుసుకోను అని రజనీతోనూ, శ్యామ్, స్త్రీ పురుషుల మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోగల శక్తి మన సమాజానికి లేదు, మీరు ఈ దుస్థితి కల్పించినందుకు నన్ను క్షమించండి అని శ్యామ్తో చెప్పి చివాలున వెనుదిరిగి వచ్చి కారెక్కింది శారద. కారు వేగంతో పాటు ఆమె మనసులో ఆలోచనలు వేగంగా తిరగటం ప్రారంభించాయి. ఆ అవమానం ఎలా భరించాలో ఆమెకు అర్థం కాలేదు. గుండెలు అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఇంటికి చేరుకునేసరికి రాజేశ్వరి పిల్లలి కోడలతో సినిమా సిద్ధంగా ఉంది. తలంతా బద్దలైపోతుందమ్మా, ఇవాళ సినిమాకి నేను రాలేను, మీరు వెళ్ళిరండి అన్నది శారద. రాజేశ్వరి అయిష్టంగానే వెళ్ళింది వాళ్లతో. శారద గదిలోకి వెళ్ళి మంచం మీద పడింది. ఆలోచనలు గిర్రం తిరుగుతున్నాయి. గోపాలకృష్ణయ్య, రాజేశ్వరి తనకు వివాహ ప్రయత్నం చేస్తున్నారు. వివాహం అయితే అప్పుడు ఇంకెన్ని సమస్యలు ఎదురవుతాయో. ఇలాంటి పరిస్థితులు అసలు తను ఎందుకు బతకాలి? ఈ పాడు ప్రపంచంలో బ్రతుకుతూ రోజూ చచ్చే కంటే ఒకేసారి చచ్చి తమ్ముడిని చేరుకుంటే. అటు ఇటు సతమతమైపోయింది. గడియారం 9 కొట్టింది. శారద ఉలిక్కిపడింది. అంతా తిరిగి వచ్చే సమయం అవుతోంది. క్షణికోద్రేకం ఆమెను ఆవరించింది. మంచం మేంచి లేచింది. గోపాలకృష్ణకు, రాజేశ్వరికి ఉత్తరం రాసింది. తన చావుకి ఎవరూ బాధ్యులు కారని, జీవితం మీద కలిగిన విరక్తే తనను అలా చేయిస్తుందని మరో ఉత్తరం రాసింది. గదిలోంచి బయటకొచ్చి చూసింది. పనివాళ్ళు లోపల ఉన్నారు. చప్పుడు లేకుండా అడుగులు వేసుకుంటూ వచ్చి గేటు తీసి బయటపడింది. 100 గజాలు పోయాక రిక్షా దొరికితే ఎక్కి సముద్రం ఒడ్డుకు చేరుకుంది. అది బాబు నా బ్రతుకు, అలా పోవాలనుకుంటే నువ్వు అడ్డుకుని ఇలా కట్టేశావు అందామె. నేను మీలాంటి అభాగ్యుండేనమ్మా, కొన్నేళ్లుగా జీవితంలో తీరని బాధను ఆరని ఆవేదనను అనుభవిస్తున్నాను. నా బాధ నుంచి బయటపడటానికి ఆత్మహత్య మార్గమని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఆవేశాన్ని ఆలోచనల్లోకి మార్చితే అది తప్పుగాను పిరికితనంగాను అనిపించింది. జీవితం మీద విరక్తి కలిగింది బాబు. ఆ బాధలో రాజు పిలిచినట్టు అనిపించింది. నా పరిస్థితి అంతేనమ్మా, నాకు తల్లి తండ్రి ఉన్నారు, ప్రాణప్రదంగా చూసుకునే స్నేహితులు ఉన్నారు. కానీ ఏం జరిగింది బాబు చెప్తానమ్మా అని నిట్టూర్చాడు అతడు. ఆ నిట్టూరు పతన్ని 11 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళింది. అతని పేరు కృష్ణ. అతనిది తెనాలి దగ్గర ఒక పల్లెటూరు. అతని తండ్రి గోవర్ధనరావు, ఆ ఊళ్ళో పెద్ద రైతుల్లో ఒకడు. గోవర్ధనరావుకి రాజకీయాలు మినహా మరేమీ పట్టేది కాదు. ఎమ్మెల్యే కావాలని అతని తాపత్రయం. ఎప్పుడు గుంటూరు హైదరాబాద్ తిరిగి వస్తూ ఉండేవాడు. కృష్ణ తల్లి పద్మావతి రోగిష్టి మనిషి. కొంచెంసేపు పనిచేస్తే చాలా ఆమెకు ఆయాసం వచ్చేది. అందువల్ల ఎక్కువ కాలం మంచం మీదే పడుండేది. ఇంటి పని, వంట, వార్పు అంతా కృష్ణ అమ్మమ్మ చూస్తుండేది. కృష్ణ ఆమెను ఉఫ్ అని దులిపేస్తూ ఉండేవాడు. కృష్ణది చిన్ననాటి నుంచి తిరుగుబాటు తత్వం. అతను ఎందులోనూ ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాదు. తన జోలికి వచ్చిన వాళ్ళని వెనక ముందు చూడకుండా బండ బూతులు తిట్టేవాడు. వాళ్ళు వారం రోజుల వరకు మళ్ళీ బజార్ మొహం చూడగలిగేవాళ్ళు కాదు. ఊళ్ళో అంతా అతన్ని చూసి మండిపడేవాళ్ళు, శాపనార్థాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒకటంటే అతను 10 అనేవాడు. అలా గడుస్తుండే రోజులు. ఒకరోజు కృష్ణ తన వానర సైన్యంతో కోతి కొమ్మచ్చలాడుతున్నాడు. అతని చెట్టు మేచి దూకి పరిగెడుతున్న సమయంలో రామయ్య అనే ముసలాయన కావిడేసుకుని ఎదురొచ్చాడు. కృష్ణ వేగంలో ఆయనను ఢీకొన్నాడు. ఆయన కావిడతో సహా బిళ్ళబీటుగా పడ్డాడు. కృష్ణ మరో పక్క పడ్డాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.